హలో ఎవ్రీవన్ నేను మీ లతికాని వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు ఇవాళ మన వీడియోలో మటన్ పాయాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ మటన్ పాయ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ పాయ సూప్ మాత్రం జలుబు చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి మిరియాలు వేసి సూప్ పెడతాం కదా సో అందుకని చెప్పేసి జలుబు తొందరగా తగ్గుతుంది ఈ మటన్ పాయసు సూప్ ఒక్కటి మాత్రం సరిపోతుందండి జలుబు అలాంటివి ఏమైనా ఉన్నా ఈజీగా రిలీఫ్ని ఇస్తుంది ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకొని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు మూడు లవంగాలని వేయాలి కొంచెం బిర్యానీ పువ్వుని వేయాలండి ఇందులోనే ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నామండి రెండు టేబుల్ స్పూన్ల వరకు అవుతుంది ఎండు కొబ్బరి మాత్రం ఏమీ వేయించుకోలేదు అలానే మిక్సీ పట్టేసుకున్నాము ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాము కదా ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయని వేసేసుకోవాలి ఆరు ఏడు మిరియాలను కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్ ఏమీ వేయలేదండి ఇలానే మిక్సీ పట్టేసాము ఒకవేళ మీకు వాటర్ అనేది అవసరమైతే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసి మిక్సీ పట్టండి ఈ మటన్ పాయని శుభ్రంగా వాష్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి వాష్ చేయాలి సాల్ట్ వేసాక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేయాలి ఈ మటన్ పాయాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అని పంపేసి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దామా ఒక కుక్కర్ బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బౌల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయాలండి ఆయిల్ ఈట్ అయిన తర్వాత మనం ముందుగా మటన్ పాయని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా మటన్ పాయనంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేయాలి రుచికి సరిపడా సాల్ట్ని వేయండి మేము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాము మీరు మీ టేస్టీకి సరిపడా సాల్ట్ని వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేయాలి నెక్స్ట్ ఎండుకారాన్ని వేయాలండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండుకారాన్ని వేస్తున్నాము మీరు మాత్రం మీ స్పైసెస్కి తగ్గట్టుగా ఎండుకారాన్ని మసాలాలని యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి మసాలాలన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మటన్ పాయ ముక్కలకి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలపాలండి రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా లేదా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి టమాటల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాం కదా ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలపాలండి నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలపాలండి ఈ విధంగా కలపాలండి మటన్ పాయాకి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలపాలి ఈ మటన్ పాయకి మాత్రం ఎన్ని వాటర్ అవసరమవుతాయో అన్ని పోయాలి ఇందులో మాత్రం త్రీ గ్లాసెస్ వరకు వాటర్ సరిపోయింది ఈ మటన్ పాయని ఈ విధంగా బాగా ఉడికించుకోవండి ఇలా ఉడికిన తర్వాతనే కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని ఏడు లేదా ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు మటన్ పాయని ఉడికించుకోవాలండి ఎయిట్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ రెడీ అయిపోయిందండి ఈ మటన్ పాయ మాత్రం రైస్ రోటీ చపాతి పుల్కా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా జలుబు చేసినప్పుడు అయితే చాలా బాగా పనిచేస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నువ్వు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మటన్ పాయ సూప్లో మిరియాల పొడి అదే అండి పెప్పర్ పౌడర్ని వేస్తాం కదా అందుకని చెప్పేసి జలుబు చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి